చికాకులు ఇంట్లో చికాకులు ఇక సమస్యల వల్ల ఇక పనికి పోవట్లేదు. ఇంట్లో కూర్చొని తాగుతున్నా. అది ఒకసారి దేవుని నమ్ముకోవచ్చు కదా, మేము చర్చికి వెళ్తాం, మా చర్చికి రండి ఒకసారి. దేవుడు అంటే చెల్ల నీరు అన్నీ వేరే దేవుళ్ళ గుళ్ళకి పోతాంట. ఇక దేవుడిని నేను నమ్మను లేదా చెల్ల. ఒకప్పుడు అన్నిలు వెళ్దా, అందరం ముందే దేవుని నమ్ముకోవాలి. అయితే దేవుడు చూద్దాం లేదా చెల్ల, మరి ఒకసారి రండి అన్న. వస్తే తల్లిగారితో ప్రార్థన చేపిస్తా. ఎవరి మినిస్టర్ అని మమ్మీ గారు, మేరీ మమ్మీ అని తల్లిగారు ప్రార్థన చేస్తే ఎలాంటి వాటికైనా స్వస్థత వస్తుంది అండి. అప్పుల నుంచి కూడా విడుదల వస్తుంది, నీకు తాగుల నుంచి కూడా విడుదల వస్తుంది. అవన్నీ నేను నమ్మను రాజు. మీ కుటుంబం అంతా సంతోషంగా ఉల్లమ్మటి అన్ని ఉల్లమ్మటి పోయేటోని ఆ గుడికి గుడి తిరిగేటోని. ఒకసారి నన్ను చూడండి, అన్ని గుడులు తిరిగామంటున్నారు, అందరినీ నమ్మాను అంటున్నారు. ఆ తాగు నుంచి కూడా విడుదల వస్తుంది అండి. చూద్దాం మరి. వస్తే నెక్స్ట్ వారం వస్తారన్న. నెక్స్ట్ వారం అంటే చూస్తాను సండే. నేను కాల్ చేస్తాను, నేను వెళ్ళే టైంకి రండి. పొద్దున్న కూడా తీసుకోండి, నేను అమ్మగారితో ప్రార్థన చేపిస్తాను. సరే చూద్దాం. నాకు మీరు దేవుళ్ళు అట్లాంటివన్నీ చాలా చూసి చూసే ఉన్నా నేను. లేదన్న, నమ్ముకోండి, అన్ని దేవుళ్ళు చూసే అంటున్నాం కదా, ఒకసారి యేసు ప్రభువుని కూడా నమ్మి చూడు. అంటారు కానీ అవన్నీ నేను నమ్మను రాదు. లేదన్నా, నా జీవితంలో జరిగిందన్నా. అదే సరే, సో అవన్నీ నేను చూద్దాం లేదా చెల్లె. మరి అలా నేను వస్తే ఏమన్నా అవకాశం ఉంటే చేద్దాం. మాకు కూడా పిల్లలు లేరని మేము కూడా ఎంత వేదన పడుతుంటే తల్లిగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం. నేను చేయించుకున్నాక నా భర్తను కూడా నేను కూడా అవమానపరిచాన. ఎందుకు యేసు ప్రభువు నమ్ముకోవటం, ఆ దేవుని నమ్ముకుంటే మనకేం కలిగిందని చెప్పి ఆయన కూడా హింసించా. నేను నా భర్త కూడా అన్నాడు, నా దేవుని నా తల్లిని తండ్రిని కూడా నేను ఇచ్చేసేదని దేవుని వదలొద్దని చెప్పిండు. నేను వదలను, కావాలంటే నువ్వు పూజలు చేసుకో అన్నాడు నా భర్త. అయితే ఆయన మాట విని నేను అందంగా లేకపోయినా నా భర్త ఇష్టపడ్డాడని చెప్పి ఆయన మాటకు లోబడి నేను ఆయన్ని తీసేసి ఆ నైట్ మోకరించి ప్రార్థన చేసుకున్నాన. ప్రార్థన చేసుకుంటే తక్షణమే తల్లి రూపంలో తండ్రి కనపడి, ఇదిగో కుమార్తె నువ్వు భయపడకుము, ఇగో నీకు నేను ముగ్గురు పిల్లల్ని ఇస్తాను కానీ నా అరిచేతులు దేవుడు నా పిల్లలు చూపించిందన్న. గొప్ప సాక్ష్యం నా జీవితంలో ఎన్నో ఎంతో మందికి నేను ఈ సాక్ష్యం చెప్పా. మీ కుటుంబం చూస్తే నాకు కూడా బాధేస్తుంది. ఇలా ఉంది యవన కాలంలో ఇట్లా త్రాగుడుకు బ్రానిస్ అయ్యి పిల్లలకి కాకుండా ఇదవుతావని నేను బాధపడుతున్నాను. ఒకసారి వచ్చి చూడు, దేవుడు మా జీవితంలో చేసిన కార్యం నీ జీవితంలో కూడా చేస్తాడన్న. నీ చెల్లెగా చెప్తున్నావు, ఒకసారికి ఆలోచించి వచ్చి చూడు. ఒకసారి చూడు, చెప్పినప్పుడు సుధా పంపించావని నేను అవన్నీ నమ్మను కానీ అవన్నీ నేను నమ్మను సార్. అంటే చూద్దాం కదా సార్, నాకు నా పరిస్థితి బాగాలేక నేను తాగుడికి ఇదే తాగుతాను. నాకు ఏం చేయాలో అర్థం కాక నేను తాగుడికి ఇదైపోతాను. సరే అన్న, నెక్స్ట్ వారం వచ్చేటట్టు చూడండి. సరే లేదా చెల్లె, అంటే వదనకి చెప్తలే. ఈ వారం చర్చికి వస్తాను అడిగా అన్నయ్య. లేదమ్మా అన్నయ్య, అన్నయ్య అన్నయ్య నామం వచ్చింది నాగమణి చర్చి బాబు. అన్నయ్య ఈ వారం చర్చికి వద్దాం అన్నాం, వస్తా అన్నాం అన్నయ్య. అన్నయ్య చర్చికి వెళ్దాం రండి, సండే వారం చెప్పిన ఊరికే ఎందుకు ఇబ్బంది పెడతాను. రాండి అన్న ఒకసారి, రండి చర్చికి ఒకసారి. రాను రాడని భయం సార్, మూడు సార్లు వస్తేనే చెప్పినగా రాని.
ఒకసారి రాన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఒకసారి మమ్మీతో ప్రే చేపిస్తా, ఆ తాగు నుంచి కూడా దేవుడు విడుదల ఇస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మ అన్నయ్య ఇలా తాగడం? 20 సంవత్సరాలు. అమ్మో, అప్పటి నుంచి తాగుతున్నా. మేము ఒకసారి మమ్మీతో ప్రే చేపిస్తే దేని వల్ల కూడా మమ్మీ ప్రార్థన చేస్తారు. అన్నయ్య పోదాన్న యొక్క అడుగుదాం. అమ్మ నువ్వు కూడా రమ్మా, చర్చికెళ్ళా. దేవుని తెలుసుకుంటారు, బాగా తాగుడుకు బానిసారు. అమ్మగారి దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేద్దాం తీసుకొచ్చాక. అవునమ్మా, సరే సరే, మీరు లోపలి కూర్చుని మీ అమ్మకి తెలియపరుస్తాను. కాలు కడుక్కొని లోపలికి వెళ్ళండి. సరే, లోపలి కూర్చో. మమ్మీ ప్రైజ్ లేదు. మమ్మీ అమ్మా ప్రైజ్ లేడమ్మా. మమ్మీ ఒక బాబుని తీసుకుని వచ్చారు, బాగా డ్రింక్ చేస్తున్నారు. వారు అన్యులంట, మీతో ప్రే చేయించుకుంటూ మారుతారని ఇక్కడ తీసుకుని వచ్చారు. అవునమ్మా, టిఫిన్ చేసి నేను వస్తానమ్మా మందిరంలోకి. సరే, కూర్చోబెట్టుకుందమ్మా. సరే. ప్రైజ్ లేడమ్మా. ఏమైందమ్మా? మా ఇంటి పక్కన ఉంటారమ్మా, బాగా తాగుడుకు బానిసే, చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాల్లో ఉన్నారమ్మా, చాలా డబ్బు పరంగా కూడా చాలా నష్టపోయారంట. అవునమ్మా. ఎన్ని సంవత్సరాలు తాగుతున్నాడమ్మా మీ హస్బెండ్? ఏంటమ్మా, 20 సంవత్సరాలు తాగుతుండు? మా ఆయన బాగా తాగుతాడమ్మా, అస్సలు ఎన్ని దేని కడిపోయినా తగ్గట్లా తాగ, ఎవరు చెప్పినాయన అట్లా ఆస్తులు అన్నీ పోగొట్టిండు. మా వాళ్ళందరూ మాట్లాడిన మమ్మల్ని ఆస్తులు అన్నీ పోగొట్టి ఎన్ని ఇల్లు లేకుండా చేసిండమ్మా. ఈ పుచ్చి ఈ అమ్మాయి ఆడబిడ్డ అవుతుంది, ఈ అమ్మాయి మా దేవుని నమ్ముకుంది రవదిన అంటే తీసుకొని వచ్చినాను. నా పిల్లం పిల్లలందరినీ బాగా కష్టపెట్టిద్దరమ్మా, తాగి ఇంట్లో కానీ ఉంచడు. ఒక వారం పని పోతే ఒక వారం అమ్మంటి కానీ ఉండేదాన్ని. ఎన్ని దేవులు కడిపోయి డబ్బులు పెట్టినా కానీ బాగా అట్లా ఒక వారం మంచిగా ఉంటాడు, ఒక వారం కష్టపెట్టిస్తాడు. అమ్మా ఏమీ కాదు, నిజమైన దేవుని దగ్గరకు వచ్చారు. ఖచ్చితంగా మన దేవుడు కన్నీరు తుడిచి ఓదార్చైన వాడికి చేర్చుకుంటాడు. నీ భర్తలో ఉన్న ఆ బలహీనత, త్రాగుడు అనే బలహీనత నుండి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. అమ్మా ఏడవద్దు, ఏడవద్దమ్మా, ఏమీ కాదు, వద్దమ్మా, వద్దు, ఏడవద్దు తల్లి, నీ భర్తకి ఏమీ కాదు, మంచిగా అవుతాడు. ఖచ్చితంగా అమ్మ, దేవుడు ఖచ్చితంగా నీ భర్తను మారుస్తాడు. తాగి ఆవేశపడుతుంటే హాస్పిటల్లో పోయిందమ్మా, పోతే రెండింటప్పుడు పోతే ఆవేశం బాగా వస్తుంది ఇంటికన్నీ. ఆ ఇంటికి కిరాయి కొంటే ఆయన వాళ్ళు తాళం వేసుకున్నారు, గేట్ దిగిపోయింది, ఆవేశం బాగానే వస్తుంది. రెండింటికి వచ్చి సుధాన్ తలుపు కొట్టిండు, అయ్యో నా భర్తను కాపాడి తిరిగి రప్పించారని అప్పుడు మేలుకున్న తలుపు తీసి మేలుకున్నానమ్మ. దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు, ఖచ్చితంగా ఏసై కాపాడుతాడు, ఏసయ స్వస్థపరుస్తాడు, ఏసయ్య ఖచ్చితంగా అతనిలో ఉన్న బలహీనత నుండి విడిపిస్తాడమ్మా. నేను మర్చిపోనమ్మా, ఖచ్చితంగా ప్రార్థన చేస్తానమ్మా. సరే, సర్వశక్తివంతుడు అదయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. త్రాగుడనే వేకమును కలగ చేస్తూ, కుమార్ని శోధన వేకము చేస్తున్న యొక్క బలహీనత క్రియను ప్రభా ఇప్పుడే నీ నామంలో వ్రీకాస్మి బంధించి వేయండి ప్రభా. ఆ యొక్క బలహీనత నుండి ప్రభా కుమార్ని విడిపించండి అయ్యా. త్రాగుడనే బలహీనత నుండి ఇప్పుడే నామంలో విడుదల కలుగును కాక. పరిశుద్ధాత్మదేవ బిడని మీరు తాకండి, ఆవరించండి, బ్లీకిని ఫౌరీమా, ప్రతిక్రియని శిలాసిమే దయచేయమని యేసు క్రీస్తు నామం నడిచిన తండ్రి, ఆమేన్. అమ్మా ఖచ్చితంగా బ్రదరు ఆ త్రాగుడి నుండి విడిపించబడతాడు, ఏమీ కాదు, మంచిగా అవుతాడు. ఇక అసలు ఆ యొక్క ఆ త్రాగుడు అనేది తనకు ఆలోచనలు రాకుండా దేవుడు
ఖచ్చితంగా పూర్తి పరిపూర్ణమైన స్వస్థత ఇస్తాడు. మీరు మందిరానికి రెండమ్మా, ఆదివారం ఖచ్చితంగా చూడండి. నీ భర్తలో మార్పు నువ్వే చూస్తావు అమ్మా. సరేనా? ప్రైజ్ లేడమ్మా, ప్రైజ్ లేదు. మీరు పార్థం చేపెట్టిన భర్త మంచిగా మారిందమ్మా. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి తాగబోతూ తాగేటోడు ఇప్పుడేం తాగట్లేదు. తాగట్లేదమ్మా, తాగట్లేదమ్మా. మీరు చేశారు ప్రార్థన ఆ రోజు కాంచి నా భర్త తాగట్లేదమ్మా. ఇప్పుడు మారిండు మంచిగా. మీరు చేసిన ప్రార్థన దేవుడికి రూటపడి ఉంటామ్మా జీవితాంతకాలం. ఇప్పుడు చక్కగా ఉంటుండు మంచిగా. ఇక ఆ రోజు నుండి తాగట్లే. లేదమ్మా, దాని జోలికి కానీ పోవట్లేదమ్మా ఇప్పుడు. అవునమ్మా, దేవుడు ఎంత గొప్ప అద్భుతం అంటే బ్రదర్ విషయంలో ఎలా ఉంటుంది నాన్న ఇప్పుడు నీకు? ఇప్పుడు కొంచెం మంచిగానే ఉందమ్మా. మీరు ప్రార్థన చేసి మీ ప్రార్థన ద్వారా బట్టి నాకు తాగుడు అనేది మానేసుకున్నామ్మా. దాని జోలికి పోవట్లేదు. మన చర్చికి వచ్చిన కాంచి మన చర్చికి వచ్చిన కాడి నుంచి నాకు స్వస్థత వచ్చి మంచిగా ఉందమ్మా. మీ ప్రార్థన బట్టి ఆ తాగుడు మీద నాకు ఎటువంటి ఆలోచన రావట్లేదమ్మా. అటువైపు కనుక నేను పోవట్లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎటువంటి ఎప్పుడు కూడా మీకు అటువైపు లేదు, ఆ ఆలోచన అనేది రావట్లేదమ్మా. అంటే ఆ త్రాగేటోళ్ళని చూసినా కూడా మీకు ఏమని చూసినా గినక అట్లా పోతూ ఉన్న రోడ్డు పక్కన బట్టి ఉపడ్డాగినాక అటు చూపు పోవట్లేదు. అట్లాంటి ఆలోచన కనుక రావట్లేదమ్మా. ఆ దేవాది దేవుడికి ఎంత చేసినా నేను రుణం తీర్చుకోలేనమ్మా. స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు ఉండి నాన్న నీకు అలవాటు ఉంది తాగుడు? 20 సంవత్సరాల నుంచి తాగేది కానమ్మా. ఒక 5-6 సంవత్సరాల నుంచి బాగా విపరీతమైన బాధలు ఎక్కువయ్యి ఇక తాగుడికి బానిస అయిపోయి 2 రోజులు పనికి పోతే 3-4 రోజులు ఇంట్లో ఉండటం, ఇక సమస్యలు కష్టాలు ఇవన్నీ ఎక్కువయ్యి విపరీతంగా. ఇక గుళ్ళ చుట్టూ అటు ఇటు తిరిగిన తల్లి అక్కడికి పోయినా కనుక తగ్గలేదమ్మా, తగ్గలేదు. ఇంకా ఎక్కువ అయితేనే తప్ప తగ్గలేదు. ఒకరోజు సిస్టరు నా దగ్గరకు వచ్చి అన్న ఒకసారి చర్చికి రా అన్న, నేను చర్చికి వెళ్తా, దేవుడు గొప్ప కార్యం చేసిండు నాకు, దేవుడు ఇలా ఇంట్లుండంటే దేవుడు వల్లే అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. గొప్ప అద్భుతమైన సాక్ష్యం నాన్నది నిజంగా. ఆ సిస్టర్ గారు మరి ఎంతో చాలా సంతోషం అమ్మా. నిన్ను బట్టి ఆ యొక్క కుమారుడు మరి ఒక పాపపు జీవితంలో నుండి వెలుగు జీవితంలోనికి రావడం అనేది దేవుడు ఎంత గొప్ప కార్యం. అది కేవలం నిన్ను బట్టి తల్లి. ఎందుకు అంటే ఒక ఆత్మ నశించకుండా కాపాడావు. అంత భయంకరమైన స్థితిని కలిగి ఉంటున్న తన కుటుంబం ఎంతో వేదన పడుతూ ఏడుస్తూ బాధపడుతూ ఆ త్రాగుల్లో బానిస అయిపోతుంటున్న ఆ వ్యక్తిని నీ వెళ్ళి ఓదార్చి తనకి ఒక వెలుగు మార్గం చూపించావు. చాలామంది ఏదో అనుకుంటారు, మతం అనుకుంటారు, కానీ ఒక మంచి మార్గము అనేది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. నిజంగా ఆ కుమారుడు ఈరోజు ఆ భయంకరమైన పాపం అనే త్రాగుడు నుండి విడిపించబడి ఒక మంచి వెలుగు మార్గంలో నడుస్తున్నాడు. అంటే ఇప్పుడు కుటుంబంలో సంతోషంగా ఉంటున్నారమ్మా. ఇప్పుడు పిల్లలు భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు అమ్మా. ఇంతకుముందు పిల్లలు నా దగ్గరికి రావాలన్నా వాళ్ళు ఇబ్బంది పడేది, మా నాన్న తాగేది, మమ్మల్ని ఇబ్బంది పెట్టేది అనేది. ఇప్పుడు కేవలం మన చర్చికి వచ్చి మీ ప్రార్థన బట్టి ఆ దేవుడిని నమ్ముకోవటం వల్ల నాకు ఇవాళ స్వస్థత వచ్చిందమ్మా. ఆ దేవుడు కేవలం మీ ప్రార్థన చేయబట్టి సిస్టర్ చెప్పబట్టి దాని ప్రకారంగా నాకు ఇలా దేవుడిని నమ్ముకొని నాకు త్వరలో అమ్మ నేను బాప్టిజంగా తీసుకుందాం అని అనుకుంటున్నా తల్లి. దేవుడికి దేవుడికి సేవ చేసుకుందామని సిద్ధపడదాం అనుకుంటాను అమ్మా. ఆ దేవుడికి ఏమి ఇచ్చినా నేను ఆ దేవుడి రుణం తీర్చుకోలేను. దేవా దేవుడికి చాలా మార్పు వచ్చిందమ్మా. మన చర్చికి వచ్చిన కాడి నుంచి మీ ప్రార్థనని బట్టి మీ సువార్తను బట్టి మీ నాలో చాలా మార్పు కలిగింది తల్లి. కేవలం మీ ప్రార్థన దేవాది దేవుడు కృప అనుగ్రహం మనకు ఉండబట్టమ్మా నాలో ఇంత మార్పు కలిగిందని. నా వల్ల ఇంకా చాలా మంది మారాలని నేను కోరుకుంటున్నాను తల్లి. చాలా సంతోషం నాన్న, చాలా ఆనందంగా ఉంది. నిజమే మీరు ఒక మాట అన్నారు, మీలాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ మార్చబడాలని అన్నారు. ప్రార్థన చేయండి, అలా మీలాగా త్రాగుతూ బానిస అయిపోయి కుటుంబాలలో నెమ్మది లేక సమాధానం లేకుంటున్న కుటుంబాలు మార్చిపట్టు కోసము
ప్రార్థన చేయనన్న చాలా సంతోషము. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేశాడు. ఇది కేవలము దేవుడి ప్రేమ, దేవుని ప్రేమ ప్రతి ఒక్కరిపై ఉండటమును బట్టి ఆయన్ని పిలిస్తే చాలు నాన్న. ప్రతి ఒక్కరి పట్ల స్వస్థతలు, విడుదలలు, ఒక పాపాన్ని విడిచిపెట్టి ఒక వెలుగు మార్గంలో నడుస్తూ ఉంటాం. చాలా సంతోషము. ప్రార్థనలు పెడతాను మీ కొరకు. చాలా సంతోషం అమ్మా, నువ్వు నడిపించినందుకు నీకు మరీ మరీ హృదయపూర్వక వందనాలమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకున్న వారనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఒక సత్యమైన మార్గంలో, ఒక వెలుగు మార్గంలో నడిపించుట, అంత భయంకరంగా త్రాగుచు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఓదార్చి ధైర్యపరిచి ఆ బిడ్డకి సత్యమైన మార్గం తెలియపరిచినందుకే నేను హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియపరుస్తున్నాను తల్లి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తివంతుడ దయగలన తండ్రి, ప్రభు పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. కుమారుడు భయంకరమైన పాప ఊబిలో పడిపోయి కొట్టుమిట్టాడుచు ప్రభా, త్రాగుడని ఒక బానిసకు వేకమై ఉంటుండగా నాయన నీ ప్రేమను చూపించావయ్యా. నిన్ను ప్రవాసి కామ్ ది ఫౌరిమ ప్రభా, కుమార్ని ఆ యొక్క బలహీనత నుండి విడిపించి సత్యమైన వెలుగు మార్గంలో ప్రభా కుమార్ని నడిపిస్తున్న విధమును బట్టి స్తోత్రమును చెల్లిస్తున్నామయ్యా. ఇటువంటి బిడ్డలు ఎంతోమంది లోకంలో ప్రభా నశిస్తూ ఉన్నారయ్యా. త్రాగుడికి బానిసవుతూ పాపంలో జీవిస్తున్న వారిని ప్రభా విడిపించి వెలుగు మార్గంలో, సత్యమైన మార్గంలో నడిపించుటలో ప్రతివేకమైన నీ కృపను దయచేయమని, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లేడమ్మా, చాలా సంతోషం తల్లి. ఓకే అమ్మా, ఓకే నాన్న, ప్రైజ్ లేడమ్మా. దేవాది దేవుడికి వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు, కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు. 20 ఏళ్ళ నుంచి నేను తాగుడికి బానిసయ్యి, అలా తాగు నుంచి కేవలం దేవుని కృప, మమ్మీ గారి ప్రార్థన బట్టి నాలో ఇవాళ 20 సంవత్సరాలు నేను తాగుడికి బానిసయ్యి, ఇవాళ నాలో మార్పు కలిగింది. తాగుడి నుంచి నాకు దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చిండు. సంపూర్ణ స్వస్థతనిచ్చి ఇవాళ నేను కుటుంబంతో సంతోషంగా ఉంటున్నా. ఆ దేవాది దేవుడికి నేను ఏమిచ్చినా ఆ దేవుడి రుణం నేను తీర్చుకోలేను. అందరికీ నా ఒక మనవి, నాలాగా తాగే ప్రతి ఒక్కరికి నా యొక్క సందేశం, తాగమాకండి, తాగుడికి బానిస కామాకండి, దేవుణ్ణి నమ్ముకోండి. అది దేవాదేవుడికి నమ్ముకుంటే ఎప్పుడు నమ్ముకున్న వాళ్ళకి దేవుడు చేయుతనిస్తాడు, చేయబట్టుకొని చేయి వదలడు దేవాది దేవుడు. దయచేసి అందరూ సత్యమార్గంలో నడుచుటకు సిద్ధపడండి, యేసుక్రీస్తుని నమ్మండి, యేసయ్య నామములో ఉండండి. ఇది నా ఇటు చిన్ని సాక్ష్యాన్ని. దేవుడు దీవించునుగాక.